నవంబర్ 14వ తారీఖున బాలల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ ఒంగోలు పట్టణంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక చారిత్రాత్మకమైన ఉపన్యాసం చేయడం జరిగింది. అన్ని అంశాలను చాలా చక్కగా చెప్తూ ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యా బోధన చేయాల్సిన అవసరాన్ని గురించి బహుశా ఎవరు కూడా అంతగా అంత జాగ్రత్తగా అంత సున్నితంగా అంత నిట్టి గ్రిటిల్లోకి వెళ్ళి చెప్పిన దాఖలాలు లేవు. ఒక శాస్త్రీయంగా ఈ ఇంగ్లీష్ విద్యా బోధన ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈరోజు అంటే వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మాధ్యమంలో 1వ నుంచి 6వ తరగతి వరకు ఈ యొక్క పాఠశాలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆ సంవత్సరంలో చదివే విద్యార్థులు 20-21 సంవత్సరాల తర్వాత 42-20-41లో మరి వారి ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే సమయంలో వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వారికి తర్ఫీదు ఇవ్వాలి, నాణ్యత ప్రమాణాలు కానివ్వండి, వారికి నైపుణ్య ప్రమాణాలు కానివ్వండి, మరి విజ్ఞానంలో కానివ్వండి, వారిని ఏ విధంగా ఒక ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు వారికి కావలసినటువంటి అవసరాలు విద్యాపరంగా మౌలిక వసతుల పరంగా విజ్ఞానపరంగా ఇవ్వాలని చెప్పి చాలా చక్కగా చెప్పడం జరిగింది. బహుశా అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ అది ఆ టీవీ లైవ్ టెలికాస్ట్ చూసే ఉంటారు, ఆ యొక్క సంభాషణను పేపర్లో కూడా చదివే ఉంటారు. ఒక చిన్నారి వచ్చి మా నాన్న ఆటో డ్రైవరు టాక్సీ డ్రైవరు, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాను మరి కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మాకు అందుబాటులో లేవు, ఇప్పుడు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ జగన్ అన్న అని చెప్పినప్పుడు ఆ బాలిక చెప్పిన మాటలను కూడా ఉటంకిస్తూ 20-21 సంవత్సరాల తర్వాత కూడా మారుతున్న ఈ యొక్క విజ్ఞానానికి మరి యొక్క సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా బహుశా మీరు టాక్సీ డ్రైవర్ ఉద్యోగం చేయాలనుకున్న కూడా మరి ఆ ఉద్యోగాలు కూడా దొరికే పరిస్థితి ఉండవు, ఎందుకంటే మరి డ్రైవర్లెస్ కార్లు వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఏ విధంగా విద్యార్థులు రాబోయే రోజుల్లో వారి నైపుణ్యాలని ఆంగ్ల భాషలో మరి ప్రావీణ్యాన్ని సంపాదించాలని చెప్పడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇంకా కొన్ని పత్రికలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, అదే పనిగా పనిగట్టుకొని ఒక దుష్ప్రచారాన్ని విషం చింపుతున్న మాటలతోటి పూర్తిగా వాస్తవాలని వక్రీకరిస్తూ ఒక పర్వర్టెడ్ రిడికులస్ ఇంటర్ప్రిటేషన్ని రాతల పూర్వకంగా ప్రజల దగ్గరికి తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పదే పదే చెప్పడం జరిగింది, మా దగ్గర ఉన్నటువంటి గణాంకాలు కానివ్వండి, ఐషర్ రిపోర్ట్స్ కానివ్వండి, సర్వేలు కానివ్వండి, ఏ విధంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, మైనారిటీ వర్గాల వారికి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అందుబాటులోకి రాలేకపోయాయి. చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎస్టీల్లో మరి ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు, 39%. అట్లాగే ఎస్సీల నుంచి, ఎస్సీ కమ్యూనిటీ నుంచి, దళితుల నుంచి 49%, మైనారిటీస్ నుంచి 62% మాత్రమే ఈ యొక్క ఆంగ్ల మాధ్యమానికి నోచుకున్న పరిస్థితిని కూడా చాలా మరి విపులంగా చెప్పడం జరిగింది. పదే పదే చెప్తా ఉన్నాం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, వెనుకబడిన వర్గాల వారికి ఈ యొక్క ఉన్నత విద్యను అభ్యసించే విధంగా పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా వారికి తర్ఫీదు అందించాలనే ఒక ఉద్దేశంతో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి బీజం దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006-08 కాలంలో ప్రారంభించినటువంటి సక్సెస్ స్కూల్స్ గురించి మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారు 6,000 పైచలకు స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం ప్యారలల్ మీడియం స్కూల్స్గా మరి ప్రారంభించిన పరిస్థితి మనకు తెలుసు. ఏ విధంగా
మరి ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే బౌత్ ప్రైవేట్ మరియు పబ్లిక్ మరియు గవర్నమెంట్ స్కూల్స్లో 60-62% మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు. ఈ శాతం ఇంకా ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఈ యొక్క ప్రాథమిక విద్య ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి లేకపోవడం ప్రధాన కారణం. ఈ యొక్క ప్రాథమిక విద్య ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్లనే ప్రైవేట్ స్కూల్స్ లో బడ్జెట్ కాన్వెంట్స్ కానివ్వండి, లో బడ్జెట్ ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, అధిక శాతం విద్యార్థులను నమోదు చేస్తున్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి ఇంటర్మీడియట్లో కూడా వారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్న విషయాన్ని మనం పరిగణనలో తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకం కాదు. మేము ఈరోజు చైతన్య నారాయణ లేకపోతే నలంద భాష్యం ఇలాంటి కార్పొరేట్ కాలేజీల్లో ప్రధానంగా వారు ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేస్తున్న ఫీజులు కానివ్వండి, అరకుర వసతులతోటి వారు నిర్వహిస్తున్నటువంటి ఆ క్లాసులు ఆ యొక్క తరగతులు కానివ్వండి, ఆ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాటి మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ అందులోని సాధక బాధలను కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. సవాళ్ళు ఉన్నాయి, ఆ సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధ్యాపకుల మరి బోధన ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియంలో బోధించే విషయంలో ఖచ్చితంగా తగినంత మంది ఉపాధ్యాయుల్ని సమకూర్చుకోవడం అనేది ఒక ఛాలెంజ్. పాఠ్యపుస్తకాలని ఇంగ్లీష్లో తర్జుమా చేసి వారికి అర్థమయ్యే విధంగా ఆ యొక్క పాఠ్యపుస్తకాలను రూపకల్పన చేసి సిలబస్ను మార్పు చేసుకోవడం అనేది కూడా ఒక సవాలు. ఈ యొక్క మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకోవాలి. పరిసర ప్రాంతాలు కూడా వాటిని కూడా ఈరోజు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా తీసుకోవడం అనేది ఒక ఛాలెంజ్. ఇవన్నింటినీ అధిగమిస్తూ ముందుకు పోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు పోతున్న నేపథ్యంలో ఏవైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. వీటన్నిటిని పక్కన పెట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తేయాలంటే ఏ అంశాలు లేకుండా పోయాయి. వాళ్ళ దొరికినవి రెండే అంశాలు, ఇసుక ఒకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి. ఇసుక మరి ఈరోజు పూర్తిగా మరి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం, ఇంకా వేరే విషయాలు లేవు కాబట్టి ఇంగ్లీష్ మీడియం మీద చర్చ. ఇంత వక్రీకరించి రాయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్త యాంగిల్ తీసుకొస్తున్నారు, దీనికి ఒక మతపరమైన యాంగిల్. చాలా దారుణం ఇది. వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. ఇంగ్లీష్ మాధ్యమం, ఇంగ్లీష్ మీడియము, ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఒక మతానికి లేకపోతే ఒక వర్గానికి చెందిన అంశమని ఎంత మరి కుహునవ మరి మేధావులని అనాలో ఏనాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ విధంగా ఆలోచన చేయడం మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తాను. ఇంగ్లీష్ మీడియం మాధ్యమం ఈరోజు ఎంత అవసరమో ఎవరినైనా కూడా ఈ యొక్క మొదటి జనరేషన్లో మరి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చెప్తారు. కేవలం ఇంగ్లీష్ భాష మీద పట్టు లేకుండా పోవడం వల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం జరిగిందని, మారుతున్న ప్రపంచాన్ని మరి తీసుకుంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని తీసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రపంచం ఒక చిన్న గ్లోబల్ విలేజ్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడైనా కూడా మనం మనగలగాలంటే ఏ ప్రాంతంలో అయినా కూడా మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలి, ఒక లింగ్ ఆఫ్ రంక. ఈరోజు చైనా మరి జపాన్ కొరియా లాంటి దేశాలు కూడా మరి లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ మ్యాండరిన్, వారు కూడా ఇంగ్లీష్ భాషను ఈరోజు అభ్యసిస్తూ అధిక శాతం ఉద్యోగాల్ని అమెరికాలో కానివ్వండి యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి వారు చేపడుతున్న నేపథ్యంలో మరి ఎందుకు ఈ యొక్క ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఒక కుట్ర ఈరోజు
జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పేపర్లో రాశారు, ఆంధ్రజ్యోతిలో ఆర్కే గారు రాస్తూ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వారి పక్క ఉన్నారు కాబట్టి మరి ఈరోజు వారికి ఇది ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం అందించడం వలన ఏదో మతవ్యాప్తి జరుగుతుందని. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నంత మాత్రాన మతవ్యాప్తి జరుగుతుందంటే మరి వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివారు కదా, మరి వాళ్ళందరూ మతం మారారా? ఈరోజు అంతా అనే 2 లక్షల మంది మరి ఆంధ్రులు విదేశాలకు వెళ్తూ ఉన్నారు ఇంగ్లీష్ మరి నేర్చుకొని ఇంగ్లీష్ భాషలు చదవడానికి. అంత మాత్రాన ఇది ఈ యొక్క విశ్లేషణ వారికి ఆపాదించగలమా? ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా పన్నుల్లో కానివ్వండి, పదవుల్లో కానివ్వండి 50% ఈరోజు వారికి వాటా ఇవ్వడం బహుశా వారికి కంటికింపుగా కనిపిస్తుంది అనుకుంటాను. కనిపించట్లేదేమో వారి, నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు మినిస్ట్రీలో కానివ్వండి, కేబినెట్లో కానివ్వండి, మరి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే ఈ యొక్క పథకాల్లో కానివ్వండి, ఈరోజు సింహభాగం బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీలకు, ఈరోజు బీసీలకు, మైనారిటీలకు ఈరోజు కేటాయింపులు చేసిన విషయం బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఒక కొత్త సామాజిక విప్లవానికి ఇది తెరతీసిందనడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. ఇవన్నీ వారికి కనపడలేదు. కేవలం మన జరిగిన ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి. కాబట్టి రేపు జరగబోయే ఈ యొక్క మార్పుల్లో, పరిణామాల్లో కూడా అధిక శాతం వారికే లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఎలాగైనా కూడా ఈ వర్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలని ఒక కుట్ర ఈరోజు జరుగుతుందని మనందరం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. తెలుగు మీడియం ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ యొక్క ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు చదువుకుంటే ఇంకా అంతో ఎంతో మిగిలిన బీసీలు కూడా తెలుగుదేశం పార్టీని పట్టించుకోరనేది బహుశా వాళ్ళు ఉంటున్నటువంటి ఒక భయాందోళన. ఈరోజు ఈ యొక్క మిగిలిన 38% మరి మంది విద్యార్థులు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్కు దూరమయ్యారో వారిలో అధిక శాతం ఈ యొక్క సామాజిక వర్గానికి చెందినవారని చెప్పి ఈరోజు మనం కనపడతా ఉంది. గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో, మరి అటవీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతాల్లో, దళిత వార్డుల్లో ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరికి మరి ఆ యొక్క విద్యను అందుబాటులో తీసుకొచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆ ఫీజుల వలన. అయినా కూడా ఒకవేళ అలాంటి స్కూల్లో చదవాలనుకుంటే ఆ ఇంగ్లీష్ మీడియం కోసం, ఎందుకంటే 90% ఆఫ్ ది కాన్వెంట్ స్కూల్స్, ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్స్ దగ్గర వాళ్ళు ఇంగ్లీష్ మీడియంనే మరి అందిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అక్కడ చదువుకోవాలనుకుంటే కూడా ప్రభుత్వం వారిని కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు జగనన్న అమ్మ ఒడి అనే కార్యక్రమం వారికి కూడా వర్తింపజేయడం జరిగిందనే సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందించాల్సిన అవసరం ఉంది. పేదరికం, ఉన్నత విద్యకు కానివ్వండి, విద్యకు కానివ్వండి అడ్డు రాకూడదు. పేదరికంలో ఉన్నటువంటి తల్లులు తమ బిడ్డల్ని స్కూళ్ళకు పంపించాల్సి వచ్చినప్పుడు, దీనివల్ల ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల వలన పంపలేకపోతున్నప్పుడు వారికి చేయూతనివ్వాలని ఈరోజు జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్తింపచేయడం జరిగిందనే సంగతి కూడా మీరు మర్చిపోకూడదు. మనం ఎవరు దాని విషయం మర్చిపోకూడదు. అందరికీ అవకాశం, తల్లిదండ్రుల ఛాయిస్ దాని గురించి. ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మరి గత ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక నిర్బంధపు విద్య తీసుకురావాలి, ప్రాథమిక విద్య అందరికీ కంపల్సరీ చేయాలి అని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక నినాదంతో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడుగు ముందుకు వేసి రాబోయే రోజుల్లో రైట్ టు ఎడ్యుకేషనే కాదు, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఈరోజు మేము ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో మీరందరూ మనస్ఫూర్తిగా మరి ఆశీర్వదించి మరి వారికి చేదోడుగా ఉండాలనే ఒక ఆలోచనను పక్కన పెట్టి మీరు ఈ విధంగా బురద చల్లడం, ఇది నిజంగా
ఎంత వక్రీకరణ అంటే, ఇంత పర్వర్షన్ అంటే, ఒక కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా ఈ యొక్క ఇంగ్లీష్ భాషను ఒక కులానికి లేకపోతే ఒక మతానికి ముడిపెట్టడం అనేది బహుశా జాతి ఎప్పటికీ క్షమించదు. ఈ యొక్క ముందు పెద్ద ముందడుగు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా ఈ స్కూల్స్ వలన ఎంతమంది లబ్ధి పొందుతారో, ఎంత ఎన్రోల్మెంట్ జరుగుతుందో మరి మీరే చూస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే అమ్మా, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే నువ్వు క్రిస్టియనా? అది తప్పు అమ్మా, నీకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక సామాజిక బాధ్యత ఉంది, నీకు ఒక ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక సోషల్ ఒక సామాజిక స్పృహతోటి మనం బాధ్యత చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఊహాగానాలతోటి ఏదో ఇట్లా జరుగుతుందేమో ఒక ఇట్లాంటి ఊహించుకొని మీరు ఎట్లా రాస్తారు? మరి మీరు ఎట్లా, హౌ కెన్ యూ టెల్ దట్? యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు క్రిస్టియన్ అని అంటారా? నాకు అర్థం కాలే. మరి మీరు మీరు మా భాషను రాను ఎట్లా? ఇక మీరు దీని అర్థమేంటో మీరు చూడండి. దీంట్లో ఏం రాస్తారో మీరు చూడండి. దీంట్లో రాసేది ఏం రాస్తారో మీరు చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి, వారి గురించి, మరి ఈరోజు ఈ కన్వర్షన్ గురించి పోతాం. అరే, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసే కన్వర్షనా? ఎక్కడండి, ఎక్కడండి? మీరు చదవండి, మీరే చదవండి. ఇది ఎక్కడి వరకు రహస్య అజెండా అని చెప్పి ఇది ఏది, ఎంతవరకు ఇది సంబంధించడం? ఒక హద్దు అంటూ ఉండాలి. దేనికైనా ఒక లాజిక్, చదువుకున్న వాళ్ళు ఒక లాజిక్ రేషనల్తో మాట్లాడాలా? అరే, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఒకటి అంటే ఉర్దూలో మాట్లాడే, హైదరాబాద్లో అందరూ ఉర్దూలో మాట్లాడతారు. అందుకే దాన్ని కులాలకు మతాలకు ముడిపడితే ఎంతవరకు కరెక్ట్ అమ్మా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. రెస్పాన్సిబుల్గా వివాదాస్పదంగా ఇంగ్లీష్ మీడియం బోధన అనే ప్రభుత్వం నిర్ణయాన్ని చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు దాని మీద చర్చ పెట్టండి. ఇట్స్ ఎ డిబేట్. విల్ డిబేట్, దాని మీద డిబేట్ చేద్దాం. మీరు తీసుకోండి శాస్త్రీయంగా ఏమన్నా దీని గురించి, ఇవి ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అమ్మా, గణాంకాలు ఉన్నాయి, మీరు చెప్పే గణాంకాలు కరెక్ట్ కాదు, రాబోయే రోజుల్లో ఇంకా వేరే విధంగా మరి మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఇదెందుకు పారలల్ మీడియం పెట్టినారు కదా, దాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా, లేకపోతే ప్రతి మండలంలో ఇంకోటి. యూ కమ్అట్ విత్ సజెషన్స్. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఇట్, బట్ ఈ విధంగా అది రహస్య, వేరే రహస్య ఎజెండా ఎక్కడ ఉందమ్మా? మీరు ఎక్కడైనా, మీకు ఎక్కడైనా మీకు అనిపించిందా? హౌ కెన్ యూ రైట్ రహస్య ఎజెండా అని? ఇది నాట్ కరెక్ట్. మేము ప్రజలు మెచ్చుకున్నారు, పిల్లలు మెచ్చుకున్నారు, ఊళ్ళో టపాసులు కాలుస్తూ ఉన్నారు, మా ఊరికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చిందని చెప్తా ఉన్నారు. మేము మీకు మీ బాధ్యత గుర్తు చేస్తున్నాం, ఒక సలహా ఇస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ పరంగా మేము చేస్తున్న నిర్ణయాల్లో మీకేమన్నా మీకు ఇబ్బందులు ఏమైనా ఉండి, లేకపోతే మేము ఏమైనా తొక్కి పెట్టిన అంశాలు ఏమైనా ఉన్నాయో, లేకపోతే మేము ఏదైనా మీరు అన్నట్టు ఏదైనా రహస్య అజెండా రిపోర్టు ఏదైనా మా దగ్గర ఉందంటే చెప్పండి. వీల్ గో ఫర్ ఓపెన్ ఫోరం డిస్కషన్. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అమ్మా. అదిగా అమ్మా కుట్ర అజెండా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టడం ఎంతవరకు అమ్మా? అది కాదమ్మా, ఇది చూడను అమ్మా, ఒకటి కాదు రెండు కాదమ్మా, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మా. అమ్మా ఒపీనియన్ కదమ్మా, మీరు క్వశ్చన్ మార్క్ పెట్టి రహస్య అజెండా అనేది ఒపీనియన్ అమ్మా. మీ 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 ఆలోచనతో మీరు ఒపీనియన్ అనుకొని మీరు ఈ విధంగా మీరు క్రైస్తవ మత ప్రాప్తనో ఇంకోటనో ఇంకోటనో అంతర్గతంగా వాళ్ళేదో మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉందనో ఇవన్నీ చెప్పి మీరు అయ్యేవో ఉటంకిస్తూ ఈ విధంగా పక్కదో పట్టించడం ఎంతవరకు సంబంధిస్తుంది? ఉండండి, సరే మీ పేరండి? సత్య గారు ఈరోజు చరిత్ర దగ్గరికి వెళ్ళారు. చరిత్ర దగ్గర నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను చరిత్ర. ఈ డిబేట్ కృష్ణ గారు, ఈ డిబేటు 150 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ డిబేట్ను ఆంగ్లిసిస్ట్ వర్సెస్ ఓరియంటలిస్ట్ అని ఈ డిబేట్ అంటారు చరిత్రలో. ఎవరన్నా మీరు చరిత్రకి వెళ్తే దీన్ని ఆంగ్లిసిస్ట్ వర్సెస్ ఓరియంటలిస్ట్ అని అప్పుడు ఒక వివాదం నడిచింది. 1835లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టినప్పుడు, లార్డ్ మెకలే ఇంగ్లీష్ భాషను ప్రవేశపెడితే ఇంగ్లీష్ భాషను ఎందుకు దీనివల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ రోజు ఒక పెద్ద కాంట్రవర్సీ నడిచింది. యూ టాక్ అబౌట్ దాట్. ఆ విధంగా మనం చర్చ చేద్దాం. ఆ విధంగా లార్డ్ మెకలే రిపోర్ట్ కానివ్వండి, హంటర్ రిపోర్ట్ కానివ్వండి, వూడ్స్ డిస్పాచ్ కానివ్వండి, రైల్వేస్ రిపోర్ట్ కానివ్వండి, చరిత్ర ఇంగ్లీష్ భాష ఆవిర్భావం ఏ విధంగా జరిగింది 1835 నుంచి 2020 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు ఏ విధంగా రూపాంతరం చెందింది, ఏ విధంగా బాధ్యతాయుతంగా ఈ యొక్క ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టడానికి తీసుకునే చర్యలు ప్రభుత్వాల మీద చర్చ పెడదాం. దీనికి అది
ఉన్నప్పుడు ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కాంట్రవర్సీ అనేది ఈ యాంగ్లిసిస్ట్ వర్సెస్ ఓరియంటలిస్ట్, ఈ కాంట్రవర్సీ ఉంది అక్కడ, అప్పటి నుంచి ఉంది. అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పుడు ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందా, అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా, రూర్కీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ రూర్కి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కాలకట్టా మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చినాయి, ఈరోజు ఎక్కడున్నాయి, ఈరోజు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ విధంగా చదువు వస్తూ ఉంది, ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం మనకు తీసుకుంటున్నాం, ఎక్కడ మనకు ఇంగ్లీష్ కంపల్సరీగా ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇది ఎక్కడో ప్రైమరీ స్కూల్లో ఒక సెక్షన్లో 1-5లో ఆల్రెడీ ప్రైవేట్ ఈరోజు ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 90% ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఇంగ్లీష్ భాషలో ప్రవేశపెడుతున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నాం అంటే దీనికి ఇంత 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 మాట రాసి మా ఒపీనియన్ అండి, ఇది మేము ఎట్లా ఆలోచన చేస్తాం, ఇదే మా ఆలోచన, దీని ప్రకారం మేము ఆలోచన చేస్తాం, మీకు నచ్చకపోతే నచ్చలేదంటే ఇది నచ్చలేదు కాబట్టి మేము చెప్తున్నారు. అమ్మా నేను రూల్ అని కదమ్మా, నేను రూల్ నేను మేము చట్టాలు చే ఇప్పుడు మేము ఒక చట్టం చేసామమ్మా, ఇప్పుడు 50% మంది రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పాము, నచ్చకపోవచ్చు, 70% మంది ఏదైనా పరిశ్రమ పెడితే 70% మందికి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు, నచ్చకపోవచ్చు ఇండస్ట్రీ వాళ్లకు, నచ్చకపోతే నో ప్రాబ్లం రావద్దండి. మా రాష్ట్రంలో ఈరోజు నువ్వు పరిశ్రమ పెడితే 70% మందికి లోకల్కు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాము. అది మా విధానం, మా ఆలోచన విధానం, మా నాయకుడు యొక్క ఆలోచన విధానం, మా ఫిలాసఫీ, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, మా ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఉంది. మీకు నచ్చలేదండి, ఎందుకు నచ్చలేదు చెప్పండి, 1, 2, 3, 4 అండ్ పాయింట్ చెప్పండి, డిస్కషన్ పెడదాం. ఏదో మీరు వక్రీకరించి రాసి ఇది ఇంత అండి మా ఒపీనియన్ అండి, ఇది మేము ఇట్లే ఆలోచన చేస్తామండి, దీనికి కులంగా అటాచ్ అయి ఉందండి, ఇది మీ యొక్క రహస్య ఎజెండా అండి, మీరు ఇట్లా వక్రీకరిస్తారంటే ఇది నాట్ కరెక్ట్. మీకేమైనా ఉంటే మీరు ఏ విధంగా చెప్తారు, వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ లీగలే ఆన్ దిస్, డెఫినెట్లీ వీల్ గో లీగలే ఆన్ దిస్, వీ విల్ గో లీగలీ ఆన్ దిస్ మ్యాటర్. యూ క్యాంట్ బీ సో ఇర్రెస్పాన్సిబుల్, యూ కెనాట్ రైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. థ్యాంక్ యూ. మనకున్నటువంటి ఈ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో 180,000 మంది టీచర్లలో మేము సుమారుగా రమారమిగా ఈ ప్రైమరీ దానికి ఒక 68,000 మంది టీచర్లను మనం తర్ఫీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 నెలల కాలంలో వీరికి మరి ఒక రీడింగ్ మెటీరియల్, టీచింగ్ మెటీరియల్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాయి, అవి పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి, వాటిని స్ట్రెంగ్తన్ చేసుకొని ముఖ్యంగా ఈ డైట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డైట్ కాలేజెస్ని కూడా ఈ రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకొని వీళ్లకు సస్టైన్డ్ మోడ్లో కంటిన్యూస్ ట్రైనింగ్ ఇస్తూ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే వారు మన దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు మనం కూడా ఎవరైనా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కూడా మనం క్లాస్ రూమ్ పోవచ్చు, క్లాస్ రూమ్ లేకుండా సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవచ్చు, కాంటాక్ట్ ప్రోగ్రాము అండ్ దెన్ డిస్టెన్స్ మోడ్లో కూడా ఈ యొక్క ఇంగ్లీష్ భాష మీద పట్టు తెచ్చుకోవడానికి చాలా ఉన్నాయి. చాలామంది మరి మహిళలు కూడా హోమ్ మేకర్స్ ఇంటి దగ్గర నుంచి కూడా మరి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి డిఫరెంట్ మరి మోడల్స్ ఆర్ అవైలబుల్. తర్వాత ఒక టీచింగ్ మెటీరియల్ని తయారు చేస్తాం, తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్ తోటి ఎంఓయూ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్లూ తోటి, ఆర్ఐ మరి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ తోటి, ఇంకా ఖాన్స్ ఇలాంటి చోట చేసేసుకొని ఒక ఫస్ట్లో డెఫినెట్గా ఎస్ ఇస్ అ ఛాలెంజ్, సవాళ్ళు ఇవన్నీ సవాళ్ళు అధిగమిస్తాం. ఇవన్నీ దీని గురించి చేస్తాం, ఒక నిర్ణయం తీసుకున్నాం దేశంలోనే ప్రప్రథమంగా ఎవరు తీసుకోవాలని నిర్ణయం వేసుకున్నాం మేము. వి విల్ ప్రూవ్ దట్ వీఆర్ కరెక్ట్. చాలా చోట్ల మేము చాలా మరి ఈరోజు మరి మేము ముందడుగులో ఉన్నాం. ఈరోజు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కూడా అంతే, ఎప్పుడు ఎవరికి ఇవ్వలేనంత మ్యాండేట్ మాకు ఇచ్చారు. ఒక చారిత్రాత్మక ఒక మన విజయాన్ని మాకు అందించారు. ఆల్మోస్ట్ 151 సీట్స్ ఇచ్చారు మాకు, మోర్ దెన్ 50% ఆఫ్ ది ఓటర్స్ ఓటెడ్ ఫర్ అస్. కాబట్టి మాకు ఈరోజు ఈ మ్యాండేట్ మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని మేము ఖచ్చితంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈరోజు ఏదైతుందో రాష్ట్ర ప్రజలందరూ దేశంలోనే అందరూ దీని మీద ఒక చర్చాంశంగా జరిగింది, ఇది చర్చ జరుగుతూ ఉంది, దీని మీద చేద్దాం, చర్చ చేద్దాం, లెట్ అస్ డూ సమ్ బ్రెయిన్ స్టార్మింగ్, ఏదైనా ఉంటే కానీ మోడిఫికేషన్ చేసుకుంటాం. ఎస్ మేము చెప్పాం కదా 8th క్లాస్ అన్నాం 6th క్లాస్, ఎస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్. ఇంకేదైనా ఉంటే చెప్పండి, అంతేగాని దిస్ పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ నోవేర్. మేము ఎప్పుడైనా కూడా ఒకటే మేము చెప్తున్నాం, మా పాలసీ ఇది. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చి మీరు వ్యతిరేకిస్తున్న మేము వెనకపోతున్నామా,
మీరు వ్యతిరేకిస్తున్నా, మేము వెనకపోతున్నామా? మీరు వెనకపోతే మీ దానికి వాళ్ళని సమాధానం చెప్పమనండి. టుడే సీ, వీ హ్యావ్ అవర్ ఓన్ విజన్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఫిలాసఫీ. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు రాజన్న రాజ్యం అనే ఒక కాన్సెప్ట్ ఉంది మాకు, ఆ ఫిలాసఫీ. మాకు జగనన్న ఈరోజు నాయకత్వంలో ఇది అమలు చేసే దిశలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఎడ్యుకేషన్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి ఇంత టాప్ మోస్ట్ ప్రయారిటీ? మేము వ్యతిరేకించింది ఆ రోజుల్లో దేనికి వ్యతిరేకించామో మీరు తీసుకురండి, డిస్కషన్ చెప్తాం. ఇట్ షుడ్ బి ఆన్ సాచ్యురేషన్ మోడ్ ఉంటే సాచ్యురేషన్ పెడతాము. మీరు పోండి ఇప్పుడు. ఇట్ ఇఫ్ యూ కెన్ గివ్ ఇట్ ఓన్లీ ఫర్ మున్సిపల్ స్కీల్స్ ఆర్ ఓన్లీ ఫర్ అర్బన్ ఎలీట్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ హ్యాస్ టు బి గివెన్ టు ఎవ్రీబడి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మున్సిపాలిటీలో మీరు నారాయణ చైతన్య బుక్కులు 17 కోట్ల రూపాయలు బుక్కులు పెట్టి ఆల్ ఇన్ వన్ గైడ్లు ఇచ్చేసి ఇదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, డిడ్ ఇట్ విత్స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం? ఈరోజు మాది, మేము కాలానికి అనుగుణంగా మార్పులకు మేము నిలబడతాము, రాబోయే రోజులే దానికి సాక్ష్యం. ఏం చేస్తారో మీరు, ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు దీనికి మాత్రం? మీరు ఇట్లా పర్వొట్టడ ఆర్గ్యుమెంట్ చేసి దీన్ని నీరు కార్చాలని దీంట్లో ఏదో ఉందని మీరు అన్వేషణ ఏం చేసినా కూడా ఇందులో జగనన్న ఒక స్వచ్ఛమైన మనసు ఆయన హృదయంలో. ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఒక పెద్ద పీట వేయాలి, వేశారు. ఒక మానవతావాదం, మానవతావాద కోణం ఈరోజు అక్కడ కనపడతా ఉంది. మీకు కనపడలేదు అది. యు ఆర్ నాట్ సీయింగ్ దట్ హ్యూమనిస్టిక్ యునో యాటిట్యూడ్ ఇన్ అవర్ హానరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో ఒక మానవత మరి వాదం ఒకటి కనపట్లే మీకు. దాంట్లో మీకు ఏమో అన్నీ పర్వటెడ్ యాంగిల్స్ కనబడుతున్నాయి. వాట్ కెన్ వీ డూ? మేము చెప్పాం కదా ఎన్నిసార్లు చెప్పాలా? మేము ఏ రోజైనా కూడా, ఈరోజు కాదు, ఏ రోజు కాదు, రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా చెప్పినా కూడా మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ యొక్క ప్రజలను తర్ఫీ చేస్తాం. మీరు అది మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు ఎందుకు పెట్టలేదు. వాళ్ళని అడగండి, వాళ్ళ చేతకంతనాన్ని వాళ్ళు మాకేం చెప్తారు? వాళ్లకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది వాళ్లకు. వాళ్ళకి ఇవ్వలేదు మున్సిపల్ స్కూల్స్కి ఒకటి. మరి గైడ్లు ఎందుకు ప్రింట్ చేశారు? నారాయణ చైతన్య మెటీరియల్ తీసుకొచ్చి 17 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మరి మున్సిపల్ స్కూల్స్కి ఎందుకు ఇచ్చారు వాళ్ళు? మేము చేయకపోతే మేము చేయలేదంటారు, మేము చేస్తే మీరు ఎందుకు చేశారంటారు? మేము చేయలేదంటే చేయలేదంటారు చేసే సీ ఒకటి బాధ్యత భయ్యా సాయి భయ్య ఎవరి భయమ్మ ఎవరైనా కూడా మంచిని మంచిగానే చూద్దాం. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రాంగ్ థింగ్స్ ఇన్ దీస్, మీకు తెలిసినట్టు ఏదైనా రహస్య అజెండా ఉందంటే చెప్పండి. వీల్ గో, వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్. అంతేకాని ఏదో మంచి చేసేవాళ్ళని ఏదో ఒకటి పట్టాలని చెప్పి అదే అన్వేషణ చేసినట్టు చేస్తే వీ కాంట్ హెల్ప్ ఇట్. రాస్తా ఉన్నారు, ఒకటి కదా రెండు కదా రాస్తూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు. వాట్ ఈస్ దిస్? చరిత్రను వక్రీకరించే అధికారం ఎవరికి లేదు. చరిత్ర గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం. ఐ టోల్డ్ యూ, నేను మీరు చెప్పింది ఒకటే అంటే, నేను మీరు ఒకటే చెప్తే నేను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను. ఐ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ లార్డ్ మెక్కలే 1835 నుంచి మీకు 2008 నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వరకు అన్ని చట్టాల గురించి, అన్ని కమిషన్ల గురించి మాట్లాడదాం. అదే అది ఉంది, అది ఆర్గ్యుమెంట్ ఉంది, కానీ ఆర్గ్యుమెంట్లో దెర్ ఇస్ నో వాటర్ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్. అప్లై చేసుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది, మేము తీసుకుంటాం. ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ అండ్ దే హవ్ అప్లైడ్ ఫర్ ఇట్ అండ్ ఆల్, ఆ డేటా కూడా తెప్పించుకుంటాం. మరి రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా తెప్పించుకుంటాం, ప్లస్ వాలంటీర్స్. 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి అబ్సల్యూట్గా మీకు ఆన్ హ్యాండ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. ఏ ఒక్కరిని కూడా అర్హత కలిగినటువంటి ఏ ఒక్క వ్యక్తి కుటుంబాన్ని కూడా వదిలేదే లేదు. ఓకే, మాట ఇచ్చిన తర్వాత, మా జగనన్న మాట ఇచ్చిన తర్వాత మాట తప్పేది లేదు. దాని ఆ దిశలోనే మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, దాని గురించి ముందుకు పోతా ఉన్నాం, చేసాం, ఇంకా చేస్తూ ఉన్నాం. ఈరోజు చర్చలు జరిగాయి, మళ్ళీ దాని మీద కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెప్తాం. ఆయన అన్నీ ఉండకముందే అంత తొందరపడితే ఎంత వండించి వడ్డిస్తాం కదా, వండించి చక్కగా వడ్డిస్తాం, అప్పుడు తినండి, ఎలా ఉంటుంది మీరే చూడండి. అక్కడ ఇన్ని రోజులు ఆగారు, ఇప్పటికేం నష్టమే జరగలేదు కదా, ఆకలి అయితే లేదు కదా మీకు. ఈరోజు మీకు ఆకలి ఏంటంటే ఎవరైనా రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎదిగినా ఆ రిటైర్మెంట్ జరిగింది సార్, ఈరోజు మాకు మరి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ కింద మాకు పెన్షన్ రావట్లేదని చెప్పమంటే వాళ్ళ గురించి సమాధానం చెప్తా. ఇంకా కాలేదు కదా, 2004 తర్వాత కదా ఫస్ట్ రిటైర్మెంట్, 2030. అమ్మా తొందరపడితే ఎట్లయ్యా? మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.
I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. Meechirla Jagireddy, MLA Kottapeta. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Nenu mee Jakkambudu Raja. For more videos, please subscribe iDreams. I'm Revathi Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I'm Vasireddi Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.